ఇప్పుడున్న యంగ్స్టర్స్ అయితే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇంకా చాలామంది జాబ్ ట్రయల్స్లో ఉన్నారు, కొందరు జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది అలాంటిది, కంప్లీట్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏమేమో అంటే జరుగుతుంది, అంటే ఎన్నో జరుగుతున్నాయి చూస్తున్నాం, జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి? యాక్చువల్లీ మన ప్రతి ఒక్క జాబ్ మీద డిపెండ్ అవుతున్నారు. జాబ్ అనేది పార్ట్, అది యాక్చువల్లీ జాబే చేయాలి లైఫ్ అనేది అన్నట్టు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నా ఫ్రెండ్ ఉంటాడు, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, నేను ఎల్కేజీ నుండి స్టిల్ తనతో పెరిగాను, ఇంటర్మీడియట్ వరకు స్కూల్ మొత్తం. భరత్ అని నా ఫ్రెండ్ ఉంటాడు, తనకు చేరియాలి, నా ప్రాపర్ మా ఇంటి సరౌండింగ్లో ఉంటారు వాళ్ళ ఇల్లు, చేరియాలి తనది. భరత్ ఆ పర్సన్ ఇంటర్మీడియట్లో టాప్, బీటెక్లో టాప్, ఎంబీఏ చేశాడు దాంట్లో టాప్, బట్ స్టిల్ తను ఏం చేస్తున్నాడు అంటే స్టిల్ అదే ఊర్లో తనకి కిరాణం షాప్ ఉంది, దానిలో కూర్చొని కిరాణం షాప్లో తన లైఫ్ చేసేసుకున్నాడు, షాప్లో కూర్చుంటున్నాడు. బట్ తనకు ఉండే స్కిల్స్కి బయట కన్వెన్సీ కంపెనీస్కి వెళ్ళి జాబ్ చేస్తే ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఖచ్చితంగా మంత్లీ 40 to 50,000 బేసిక్ అంటే స్టార్టింగ్ సాలరీ ఖచ్చితంగా వస్తుంది, తన ఎడ్యుకేషన్స్కి, తనకున్న క్వాలిఫికేషన్స్కి, తనకున్న నాలెడ్జ్కి, తనకున్న పర్సంటేజ్కి. బట్ స్టిల్ అయినా కూడా అందుకు ఎందుకు అక్కడ ఉన్నాడంటే తన అంటే యాక్చువల్లీ తనను చూసి నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే తను యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, తను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయింది, వాళ్ళ మదర్ ఒకటే ఉంటుంది ఇంట్లో, బట్ మదర్ని వదిలిపెట్టేసి హైదరాబాద్ నుండి జాబ్ చేయడం వేస్ట్ ఆఫ్ లైఫ్. అది అంటే తన ఫీల్ ఎలా ఉందంటే ఇప్పుడు నేను జాబ్ చేసి 30-40,000 కాకపోతే 1 lakh సంపాదిస్తా జాబ్ చేసి, బట్ సంపాదించి మా మదర్ హ్యాపీగా ఉంటుందా ఇంట్లో అంటే ఉండదు. అంటే తను ఏమనుకున్నాడంటే నాకు మనీ కాదు ఇంపార్టెంట్, మనకున్న నాలెడ్జ్, మనకున్న సర్కిల్ని యూజ్ చేసుకున్నాం, నో ప్రాబ్లం, ఇంట్లో అంటే మా మదర్ని హ్యాపీగా చూసుకుంటా నాకు 30,000-20,000 అనే ఇన్కమ్ వస్తుంది, కిరాణా షాప్లో కూర్చుంటే 20,000 అనే మినిమం నాకు ఇన్కమ్ వస్తుంది, లోకల్లో ఉంటా మదర్ని హ్యాపీగా చూసుకుంటే ఇది చాలా లైఫ్కి అన్నట్టు స్టిల్ తను బయటకు వెళ్తే ఖచ్చితంగా 1 lakh సాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. అయినా కూడా ఇల్లు పెట్టుకుని తనకున్న ఎన్విరాన్మెంట్ని తను యూజ్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి థింగ్స్ జరుగుతాయి. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జాబ్స్ లేకపోయినా కూడా నీకున్న ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉంటుందో నీ దగ్గర దాని మీద ఫోకస్ చేయండి. లైక్ మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 acres ల్యాండ్ ఉంది, బట్ మీకు ఇష్టం లేదు ఫార్మింగ్ చేయడం, అగ్రికల్చర్ చేయడం, మీ ఫాదర్ ఏమో ఫార్మర్, మీకు ఇష్టం లేదు జాబ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు లాస్ట్కి రావాల్సింది ఇక్కడికే, ఉన్న ల్యాండ్ యూజ్ చేసుకోండి, నీకు ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయండి అని చెప్తున్నా. సో ఇలాంటి థింగ్స్ చేయండి. ప్రతి ఒక్క జాబ్ డిప్రెషన్కి వెళ్ళండి, జాబ్ డిప్రెషన్ యూజ్లెస్ థింగ్స్. నేను ఒక పర్సన్ అడిగినాను ఒక అన్నయ్యని, అంటే జస్ట్ నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట, తను ఒకరోజు చెప్పాడు, తను ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు అన్నాడు, తను బెస్ట్ 88% బీటెక్ పర్సంటేజ్ తనది. ఆ పర్సన్ వచ్చి ఒకరోజు చెప్పాడు, నేను బీటెక్ చేస్తున్నప్పుడు, అరే నువ్వు బీటెక్ చేస్తున్నావు కదా నువ్వు ఖచ్చితంగా ఇంజనీర్ అవుతావా మరి అన్నాడు. నేను ఇంజనీర్ ఎందుకు కదా అయితే లేకపోతే లేదు చూద్దాం జాబ్ వస్తే ఇస్తా లేకపోతే మళ్ళీ ఎంటెక్ చేద్దామని నేను అని ఒక రిప్లై ఇచ్చాను. నేను అడిగాను, అన్నయ్య నువ్వు బీటెక్ చేసినావు కదా మరి నువ్వేందుకు జాబ్ చేయట్లేదు ఇంజనీరింగ్ అంటే, తను ఒకటే చెప్పాడు, నేను బీటెక్ చేసింది జాబ్ కోసం కాదురా, అసలు నాకు జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేదు, అయినా బీటెక్ ఎందుకు చేసిన అంటే నా పత్రికల్లో పెళ్లి పత్రికల్లో నా పేరు కింద బీటెక్ అని ఉంటే గర్వం ఉంటుంది లోకల్ సొసైటీలో, ఎందుకంటే జనాలు అట్లా చూస్తున్నారు, అందుకోసమే నేను బీటెక్ చేసిన, నాకు అసలు యూజ్లెస్ బీటెక్ వద్దు నాకు, నేను చేసింది అందుకే, నాకు ఆల్రెడీ బిజినెస్లు ఉన్నాయి, మా ఫాదర్ బిజినెస్ ఉంది, ల్యాండ్ ఉంది, నేను అగ్రికల్చర్ చేసుకుంటూ బతుకుతా. బట్ సొసైటీ ఏం చూస్తుంది అది చూడదు, సొసైటీకి అది వద్దు, ఇంజనీర్ ఒక బ్రాండ్ అది, పెళ్లి పత్రికల్లో చూసుకుంటే పేరు కింద ఏం చూస్తారు రిలేటివ్స్ అంటే పేరు కింద ఇంజనీరింగ్ బీటెక్ బీకామ్ ఇవి చూస్తారు, ఇది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు సొసైటీ. బట్ అవన్నీ యూజ్లెస్ థింగ్స్. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నువ్వు సొసైటీకి బ్రాండ్గా అంటే ప్రౌడ్గా చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం బైక్స్ కార్స్ చూసుకుంటే పైన లాయర్ వాళ్ళు లాయర్ అని పెట్టుకుంటారు, పోలీస్ వాళ్ళు పోలీస్ అని పెట్టుకుంటారు, ప్రెస్ వాళ్ళు ప్రెస్ అని పెట్టుకుంటారు, ఫార్మర్ అని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది హ్యాపీగా, ఫార్మర్ అని పెట్టుకోండి, ఏమైనా జాబ్స్ చేస్తే జాబ్స్ నేను కూడా లోగో వేసేసుకోండి అక్కడ, ప్రౌడ్గా చెప్పుకోండి, అది లైఫ్ అనేది. అంటే నీకున్న లైఫ్ని నువ్వు హ్యాపీగా స్ప్రెడ్ చేయి, నువ్వు బిజినెస్ మ్యాన్ అని పెట్టేసుకో, నువ్వు లేబర్ డైలీ వేజ్ వర్కర్, నీ బైక్కి నీ సైకిల్కి పెట్టేసుకో డైలీ వేజ్ వర్కర్, ప్రౌడ్ టు బి అండ్ లేబర్ డైలీ వేజ్ వర్కర్ అని, ప్రతి దాన్ని కూడా సిగ్గుపడదు లైఫ్లో, ఎప్పుడు కూడా షైగా ఫీల్ అవ్వకు, నీకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చింది జీరో నుండి, ఎంత పెద్ద పర్సన్ అయినా వచ్చింది జీరో నుండి, సో నీకున్న దాన్ని యూజ్ చేసి సరిపోతుంది, నీకున్న స్కిల్ని అది బయటపెట్టాం సిగ్గుపడకు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇంజనీర్స్ కన్నా బయట పానీపూరి లైక్ టీ స్టాల్స్ వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారు, బికాస్ వీళ్ళు సిగ్గుపడతారో సిగ్గుపడారు, అంత డిఫరెన్స్. సూపర్, చాలా బాగా చెప్పారు, నిజంగా చాలా బాగా మోటివేట్ చేశారు ఈరోజు. అంటే మీరు చెప్పిన ప్రతిదీ చూసే జనాలకు మంచి మోటివేషనల్, చాలా బాగా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి.